ఫ్యాక్ట్ నెంబర్ వన్. సపోజ్ మనం ఏదైనా టూర్కు కానీ ఒకేషన్ కానీ వెళ్ళినప్పుడు ఆ రోజంతా మంచిగా ఎంజాయ్ చేస్తాం, వస్తాం, హోటల్ బుక్ చేసుకుంటాం కదా. ఆ హోటల్లో దాదాపు 50 నుండి 100 రూమ్లు లేదా 100 నుండి 1000 రూమ్స్ దాకా, 1000 రూమ్స్ దాకా ఉంటాయి. కానీ మన ప్రపంచంలోని అతిపెద్ద రెస్టారెంట్ ఎక్కడుందంటే సౌత్ అరేబియాలో ఉంది. ఆ హోటల్ పేరు అబ్రజ్ కుదాయ్. దీనిలో ఎన్ని రూమ్స్ ఉన్నాయంటే దాదాపు 10,000 రూమ్స్ అనేది ఉంటాయి. ఒక్క రూమ్లో కనుక మనం ఒక్కొక్క రోజు స్టే చేస్తే దాదాపు 30 సంవత్సరాలు మనం ఆ హోటల్లోనే ఉండగలుగుతాం. ఆ హోటల్ పైన ఒక్కసారిగా 5 హెలికాప్టర్లు లాంచ్ చేసేంత ప్లేస్ ఉంటుంది. అలాగే ఆ హోటల్లో అంటే 70+ రెస్టారెంట్స్, ద ఫేమస్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఆ రెస్టారెంట్స్ ఓన్లీ రెస్టారెంట్లో పనిచేసేందుకే 7,000 మంది రెస్టారెంట్స్ వర్కర్స్ ఉంటారు. అలాగే మనం ఇంత ఈ హోటల్కి ఇంతమంది వస్తే అక్కడ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ పెడతారు ఆలోచించాలి. అంటే హోటల్ని 10,000 రూమ్స్ ఉంటే ఒక్కొక్క వెహికల్ ఎక్కేసుకున్న దాదాపు 10,000 వెహికల్స్ ఎక్కడ పెడతారో ఏమో. కొన్ని కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేస్తారు. ఒకవేళ ఆ హోటల్లో మనం స్టే చేయాలనుకుంటే 1 మంత్ బ్యాక్ దాని గురించి తెలుసుకొని, అంటే అవైలబిలిటీ ఉందా లేదా అని తెలుసుకొని బుక్ చేయాలంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన ఇండియాలో మామూలుగా మనకు హోటల్కు రావాలంటే 18+ అయి ఉండాలి. కానీ చూపిస్తున్న దేశాలలో 15 నుండి 18 మధ్యలో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ ఏదైనా వర్క్ చేసినా కూడా వాళ్ళకు హోటల్ అనేది ఇస్తారు. అలాగే వితౌట్ వర్క్ అంటే వర్క్ చేయని వాళ్ళకు కూడా 18+, ఓన్లీ 18+ వచ్చిన తర్వాతనే ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది, మన మొబైల్లో 1 GB కానీ 1.5 GB కానీ చాలామంది బ్యాలెన్స్ చేసుకుంటారు కదా. చాలామంది ఫుల్ డేటాని యూజ్ చేయరు, అంటే 1 GB యూజ్ చేస్తారు, మిగతా 500 MB అలానే ఉంటుంది. చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది మిగతా డేటా అనేది ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు మీకు క్లారిటీగా ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తా, మంచిగా వినండి. అయితే సపోజ్ నా దగ్గర ఒక 100 GB ఉందని అనుకుందాం. మా ఫ్రెండ్ నాకు 20 రూపీస్ ఇచ్చి నాకు హాట్స్పాట్ చేయి ఒక 1 GB అని అన్నాను అనుకో. అయితే మనం 1 డే వరకు 20 రూపీస్కి బదులుగా మనం ఒక 1 GB హాట్స్పాట్ అందిస్తున్నాం. అయితే డే వరకు, అంటే డే లాస్ట్ వరకు తను 1 GB యూజ్ చేయలేనమాట, ఒక 500 MB మాత్రమే యూజ్ చేశాడు. అయితే మిగతా 500 MB మన మొబైల్లో ఉంటుంది కదా, మీకు అర్థమైంది, కొంచెం ఐడియా అనేది వచ్చే ఉంటుంది. అంటే ఇప్పుడు మిగతా 500 MB మన మొబైల్లో ఉంటుంది, తను యూజ్ చేయకపోతే మనది మనకే ఉంటుంది కదా. అలా ఈ ఎయిర్టెల్, రిలయన్స్, జియో ఇవి కూడా నాలాగంటే, ఇప్పుడు సపోజ్ నా కాడ 100 GB ఎలా ఉందో ఆ కంపెనీ కాడ ఫుల్ డాటా అనేది ఉంటుంది. మనం బ్యాలెన్స్ మంత్లీ ఎలా వేసుకుంటామో వాళ్ళు మనకి కొంత 1 GB అనేది ఇచ్చి మనం మిగిలిన 1 GB వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట, మిగిలిన డాటా వాళ్ళు ఉంచుకుంటారు అనమాట. ఇలా ఇలాంటి సిమ్స్ అంటే ఎయిర్టెల్, జియో, ఎయిర్టెల్ వాళ్ళకు ఇలా లాభం అనేది వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన ప్రపంచంలో ద టఫెస్ట్ గేమ్ ఏది? మన ప్రపంచంలో టఫెస్ట్ గేమ్ ఏది అంటే టెన్నిస్. వీడేంట్రా బాబు టెన్నిస్ గేమ్ను పట్టుకొని టఫెస్ట్ గేమ్ అంటున్నాడు, ఇంత సింపుల్ గేమ్ కదా అని నన్ను పిచ్చోడు అనుకోకండి. మీకు రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్స్ గురించి చెప్తా. అయితే మన ప్రపంచంలో ఎన్నో గేమ్స్ ఉన్నాయి, మన ప్రపంచంలో చాలామందికి ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది గేమ్స్ మీద, కానీ వీళ్ళకు ఈ టెన్నిస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎంత పైనకి తీసుకెళ్ళిందో ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అయితే మన ప్లేన్ ఉంటుంది కదా, అయితే ఆకాశంలో ప్లేన్ మీద రాన్ ఇరాన్ అనే ఇద్దరు ప్లేయర్స్ భూమి నుండి ఆకాశంలో 1000 మీటర్ల పైన ప్లేన్ వింగ్స్ మీద ఆ గేమ్ని ఆడతారు. దాదాపు 1 అవర్ వరకు ఆ ప్లేన్ మీద ఆ టెన్నిస్ గేమ్ని ఆడి వాళ్ళు వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారు, పైగా వాళ్ళిద్దరు మహిళలు. ఫ్యాక్ట్ నెంబర్ 5, చాలామంది మూవీస్ చూస్తుంటారు, కొంతమంది మూవీస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారు, కానీ కొంతమంది మూవీస్ చూస్తూ అందులో ఉన్న రియాలిటీ లాగా తయారదామని అనుకుంటారు. అంటే ఇప్పుడు అవెంజర్స్ మూవీలో వింటర్ సోల్జర్ ఉంటాడు, అంటే హాఫ్ పార్ట్ మొత్తం బోన్తో ఐరన్ అటాచ్ అయి ఉంటుంది. ఒక స్టూడెంట్ వింతగా ట్రై చేస్తాడు, ఏం చేస్తాడు అంటే మెర్క్యూరీ ఉంటుంది కదా తన హ్యాండ్లోకి ఎక్కించుకుంటాడు, అలా ఫెయిల్ అవుతాడు, కొన్ని ఇన్ఫెక్షన్ అయ్యి అలా ఫెయిల్ అవుతాడు. ఇంకోసారి ఏం ట్రై చేస్తాడంటే పోనీ స్పైడర్ మ్యాన్ లాగా అయిదామని ట్రై చేస్తాడు, దాదాపు 50 నుండి 100 స్పైడర్ మ్యాన్లు కుట్టించుకుంటాడు, అలా కూడా ఫెయిల్ అవుతాడు.